తెల్లతుమ్మకాయలు తెల్లతుమ్మకాయలు చెరుగట్టుండే ఉంటాయి. తెల్లతుమ్మ నల్లతుమ్మ పొయ్యిలో పనికొస్తుంది, నల్లతుమ్మ జిగురు చేలాటికి పనికొస్తుంది, అలాగే తెల్లతుమ్మ మొత్తం చెట్టు అంతా వస్తుంది. కాయి ఎరడు ఆకులు వేరు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతమైన ఔషధం అనమాటండి. అలాగే మన కాయలు ఉన్నాయి చేతిలో, కాయల గురించి చెప్పుకుందాం. ఈ కాయలు, ఈ తుమ్మకాయలు, తెల్ల తుమ్మకాయలు నువ్వులు నూనె, నువ్వులు పప్పు చేసిన తెల్ల నువ్వులు కాదు, ముడి నువ్వులు నూనె, ముడి నువ్వులు నల్ల నువ్వులు అడిస్తే ఆ నూనె వస్తుంది. తెల్ల తైలం అంటే అది, అది నల్ల నువ్వులు ఆడించిన నూనె ఒంటికి మంచిదండి, పైకి రాసుకోవడానికి. పప్పు నూనె లోపలికి మంచిది. అలా తెల్ల నల్ల నువ్వుల నూనె, ముడి నువ్వుల నూనె, అది ఈ ఒక కేజీ ఒక 100 గ్రాములు కాయలు నూనె వేసి మరగబెట్టాలి. మరగబెట్టేస్తే ఆయిల్ ఉడపోసేసి అది నొప్పి పెయిన్స్ కీళ్ళ నొప్పులు, నడు నొప్పులు, మోకాల నొప్పులు, మెల్లలు తగ్గిపోయాయి, మోకాలు తగ్గిపోయి అంటారు కదా, ఈ ఆయిల్ రాసుకున్నారనుకోండి ఆ నొప్పులు తగ్గిపోతాయి. వాపులు నొప్పులు తగ్గిపోయి ఆ అరుదల ఉండదన్నమాట, గమ్ము ఫామ్ అవుద్ది పైనుంచి రాస్తే. రాసి కొంచెం వెన్నెల కాపం పెట్టామంటే ఆ మోకాల నొప్పులు తగ్గిపోతాయి. అది తెల్ల తుమ్మకాయలు నువ్వు కలిపి మరగబెట్టి రాసుకోవచ్చు ఆయిల్. చాలా మంచి మొక్క ఇది. ఇది మామూలుగా నీటి గొబ్బి, పెరుపురాల గట్ల మీద, కాలువ గట్ల మీద నీరున్న చోట బాగుంటుంది, మనం నీటి గొబ్బి అని పిలుస్తాం. నీటి గొబ్బి వేళ్ళు, వేలు తీస్తే ఎక్కువ వేలు ఉంటాయి. వేలు ఒక పైకి చిన్నగా మొక్క ఉండదు కానీ లోపల వేలు ఎంత ఉంటాయి. ఆ వేలు దంచితే రసం బాగా వస్తుంది. మామూలుగా ఏంటంటే జలోదరం, జలోదరం అంటే ఉదరం, పొట్టలో నీళ్ళు చేరిపోతాయి అనమాట. అంటే పొట్ట అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి జలోదరం వచ్చేస్తే వాటర్ తెస్తూ ఉంటారు, ఇంకా అది కేసు ఫెయిల్యూర్. జలోదరం తగ్గించే మందులు ఏం లేవు, ఇంగ్లీష్లో కానీ ఎక్కడ లేవు. ఆ జలోదరం వాళ్ళు ఈ నీటి గొబ్బి వేళ్ళ రసం మిరియం పొడేసి రోజుకో చెంచా తాగితే పొద్దున సాయంత్రం నీరు పట్టడం ఆగిపోద్ది అనమాట, ముందు నీరు రావడం ఆగిపోతుంది. అలాగా అది మొత్తం స్టమక్ అంతా అంటే ఉదర వ్యాధులన్నీ అన్ని ఆర్గాన్స్ పాడైపోతాయి. మామూలుగా అయితే ఆ లివర్ ఇవన్నీ స్పెయిన్ ఇవన్నీ సెట్ అయిపోయి ఆ జలోదరాన్ని వ్యాధి నుంచి బయటపడతారన్నమాట. ఇంత సింపుల్ పాండు కామిల ఇవన్నీ తగ్గుతాయి ఈ నీటి గొబ్బకి. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ హనుమంతాయ సర్వభయ నివాసాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యవదయే త్రైలోక్యనిధయే శ్రీ మహావిష్ణుస్వరూపా శ్రీ ధన్వంతరి స్వరూపా శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణాయ స్వాహా. ఇది రెడ్డి వారి నానుబాలని పిలుస్తారు, రెడ్డివారి నానుబాలని పిలుస్తారు. కానీ పచ్చబొట్టాకనే పేరు బాగా వినికిడి పేరు. ఇది ఇలా పచ్చబొట్ట వేస్తారన్నమాట దీంతో. ఇప్పుడు కెమికల్స్ ఇవన్నీ అది కొంచెం ఇబ్బంది, ఇవన్నీ కెమికల్స్ వేసినవి. పచ్చబొట్టాకు ఎందుకు వేస్తారంటే ఈ ఆకు రసంతో నల్లజీడి కలిపి వేస్తారన్నమాట పచ్చబొట్టు. అది వేస్తే అది సైడ్ ఎఫెక్ట్ ఉంది ఈ ట్రైబ్స్ అందరూ, అందుకని పచ్చబొట్టాకు అంటారు దీన్ని. అలాగే దీని ఆకు, ఈ ఆకు ఎలా ఉంటుందంటే కంటి షేప్లో ఉంటుందండి, కన్ను ఆకారంలో ఉంటుంది. ఇలా ఆకు ఇలా ఇరిస్తే పాలు వస్తాయి. పాలు ఎంతసేపు అంటే కళ్ళు ఎరబడిపోయినుకోండి, ఇలా కంట్లో పెట్టుకుంటే వెంటనే తగ్గిపోద్ది. కళ్ళు ఎరుపులు, కళ్ళు నీళ్ళు కాలడం, కళ్ళు మంటలు, కళ్ళు దురదలు, కలగలగలు ఇవన్నీ తగ్గిపోతాయి. మామూలుగా రోజు కన్ను పెట్టుకున్నాం అనుకున్న కన్ను చాలా ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఒక వారం పాటు చాలా సేఫ్. మేము మామూలుగా రోజు పెట్టుకుంటుంటాం. చాలా పెట్టుకున్న వాళ్ళు కంటిలో పూలు కూడా కలిగిపోయి చెప్పారు నాకు. ఇప్పుడు పొలాల్లో పని చేస్తున్నారు అనుకోండి, గబుక్కున ఏ పొలలో ఏ బిడ్డలు కంట్లో కలిగేసింది అనుకోండి, ఎర్రగా అయిపోయింది అనుకోండి, వెంటనే వెళ్ళి ఇవి ఎదుగు పెట్టేస్తాడు. 5 నిమిషాలు తగ్గిపోతాయి.
కంటిరు అంత మంచిదే ఉంటుంది. పచ్చబొట్టాకు 2 వారాలు 4 వారాలు మిగులుస్తారు. ఇది ఈ ఆకు మామూలుగా పొడి చేసి రోజు తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ పోతాయండి, కిడ్నీ సంబంధ వ్యాధులన్నీ పోతాయి. అంత మంచి మొక్క ఇది, మనం రోజు తొక్కుంటూ తిరుగుతుంటాం, మనం ఎదుగుంటూనే ఉంటుంది. ఓకే, వాసుదేవాయ ధన్వంతరాయ ఉన్నతగజహస్తాయ సర్వమయవినాశాయ సర్వరోగనివారణాయ వైరాగ్యమహే వైరాగ్యమహే మహావిష్ణువరూపాయ ధన్వంతరాయ శ్రీ 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 శంకరనారాయణాయ స్వాహా. మాది రాజమండ్రి అండి, రాజమండ్రి దగ్గర బొమ్మూరు. ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది, భోజనాలు కానీ టిఫిన్లు కానీ టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి, చాలా బాగుంది. వాళ్ళ భోజనం సాంబార్ అండి, మజ్జిగి కూరేమో అరటికాయ, అరటికాయని ఇంకోటి ఏటో అరటికాయ కూర అండి, చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే. ఇంటికాడికన్నా బాగుందండి, వెరైటీగా టేస్టీగా ఉంది.